ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మరలా మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఈరోజు వీడియోలో మీతో నేను ఒక మ్యాజికల్ హెయిర్ ప్యాక్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా కేరళ గర్ల్స్ యొక్క హెయిర్ చూసినట్టయితే వాళ్ళ యొక్క హెయిర్ అనేది చాలా లాంగ్గా, బ్లాక్గా, థిక్గా, షైనీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అయితే ఈ కేరళ గర్ల్స్ యొక్క హెయిర్ అనేది అంత లాంగ్గా, బ్లాక్గా ఉండడానికి మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే ఈ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో చూసి తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇప్పుడు వన్ బై వన్ మనం చూసేద్దాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కావాలి. కర్డ్ అనేది మన హెయిర్ని చాలా షైనీగా, సిల్కీగా ఉంచుతుంది కదా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మందార పువ్వులు, హైబిస్కస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా. సో నేను ఇక్కడ ఒక 5 హైబిస్కస్ ఫ్లవర్స్ని తీసుకున్నాను. ఈ హైబిస్కస్ ఫ్లవర్స్లో మనకి విటమిన్స్ ఉన్నాయి, ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా, సిల్కీగా, షైనీగా ఉంచడమే కాకుండా గ్రే హెయిర్ని ఇది బ్లాక్గా టర్న్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు, కర్రీ లీవ్స్ ఉంటాయి కదా. ఈ కరివేపాకులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఇవి కూడా మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి, హెయిర్ చాలా హెల్దీగా, స్ట్రాంగ్గా ఉండడానికి ఈ కరివేపాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రాశి ఉసిరి, ఆమ్ల ఉంటుంది కదా. ఇలా ఈ సైజులో మనకి ఆమ్లాస్ని, మనము 2 ఆమ్లాస్ని తీసుకోవాలి. ఆమ్ల అనేవి గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అలోవెరా లీఫ్. అలోవెరా అనేది మన హెయిర్ని చాలా షైనీగా, సిల్కీగా ఉంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హైబిస్కస్ లీవ్స్, మందారాకులు అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యూజ్ చేసి మనం ఒక మ్యాజికల్ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేయబోతున్నాము. అయితే ఇక్కడ మనము ఆమ్లాస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలాగ రెడీగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా 1 బై 1 మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసాను, లాస్ట్లోని కర్డ్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. పెరుగును యాడ్ చేసిన తర్వాత దీన్ని మనము స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా వాటర్ని యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే కనుక దీంట్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేసుకోవాలి. దీన్ని హెయిర్కి యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది, ఇంకా మనకి డాండ్రఫ్ క్యూర్ అయిపోతుంది, ఇంకా మన హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంటాయన్నమాట. ఇక్కడ బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేసుకున్నాం కదా. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం దీన్ని మన హెయిర్కి అప్లై చేసేటప్పుడు మన హెయిర్కి ఆయిల్ అనేది ఉండకూడదు అనమాట, ఓకేనా. ఆయిల్ లేనటువంటి హెయిర్ పైన మొత్తం హెయిర్కి, స్కాల్ఫ్కి అప్లై చేసేసుకొని ఒక 40 మినిట్స్ ఉండాలి. 40 మినిట్స్ అయిన తర్వాత మనము నార్మల్ వాటర్తోని హెయిర్ వాష్ చేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనము షాంపూని యూస్ చేసి హెయిర్ వాష్ చేయాలి. ఇలా మనం వీక్లీ ఒక 2 టైమ్స్ చేయగలిగినట్టయితే హెయిర్ అనేది చాలా లాంగ్గా, బ్లాక్గా, థిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.